హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో సో ప్రపంచంలో మరి దేశంలో మరొకసారి ఈ మరో కొత్త వేరియంట్ అయితే విజృంభిస్తుంది అనమాట ఈ కోవిడ్కి సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మెరుగైన రీతిలో ఒమిక్రాన్ కట్టడి ప్రపంచానికి సత్తా చాటుదాం కేంద్ర మంత్రి కోవిడ్ను ప్రత్యేకించి ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భారత్ ఎన్నో దేశాల కంటే మెరుగ్గా సత్తా చాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారన్నమాట దేశ దృఢ రాజకీయ సంకల్ప బలాన్ని స్వయం సమృద్ధిని సాంకేతిక శక్తితో నవ్య ఆవిష్కరణను సమిష్టి కృషిని ప్రపంచాన్ని చాటి అన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోవిడ్ కట్టడిలో భారత ప్రభుత్వ ప్రజారోగ్య స్పందన అనే అంశంపై నిర్వహించిన వెబినార్లో ఈయనైతే మాట్లాడారన్నమాట చాలా దేశాల్లో కోవిడ్ రోజువారీ కేసులు పెరుగుతున్న సమయంలో భారత్లో గణనీయంగా తగ్గాయని రికవరీ రేటు పెరిగిందన్నారు తగిన విధంగా పరీక్షలు జరపడం కేసులు గుర్తించడం చికిత్స అందించడం జన్యుక్రమ విశ్లేషణ హోమ్ ఐసోలేషన్ తదితర నిబంధనలు అమలు వంటి చర్యలతో మహమ్మారిని కట్టడి చేస్తున్నట్లు చెప్పారు దేశంలో విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టామని ప్రజల సమస్య సహకారంతో ఇది విజయవంతం అయిందని వివరించారు కోవిడ్ వ్యాక్సినేషన్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు నిర్దేశించుకుని ఇక్కడ పేర్కొందనమాట అంటే నిర్దేశించిందని సో మొత్తం చూసుకున్నట్లయితే మెరుగైన రీతిలో ఒమిక్రాన్ కట్టడైతే అయితే అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారనమాట కానీ ఒక పక్కన చూసుకుంటే మరొకసారి ప్రపంచంలో మిగిలిన దేశాల్లో కేసులు అయితే మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి సో మరొకసారి ఇక్కడ భారత్కు అటాక్ అయ్యిందంటే కంపల్సరీ భారీగా కేసులు అయితే రావడం తప్పదన్నమాట సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏపీ ఇండియాలో పర్వాలేదు అటు మిగిలిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతవరకు చాలా బాగానే ఉంది సో కొత్త ఏదైతే కొత్త వేరియంట్ మళ్ళీ వస్తుందో అది కానీ విజృంభిస్తే మరొకసారి భారీగా కేసులు అయితే వస్తాయి సో ఇది ప్రెజెంట్ మనకి లేటెస్ట్ అప్డేట్ వీడియో నెస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి